నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిని పంచాయతీలోని మండల పరిషత్ పాఠశాల ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, వరిని సర్పంచ్ రావేల మల్లికార్జున్, అధికారులు, డాక్టర్లు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని పలు ఆరోగ్య సమస్యలపై పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పేద ప్రజలకు ఉచితంగా ఇంటి దగ్గరకే వైద్యం అందించేలా సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దండిగుండ సర్పంచ్ బెల్లంకొండ సుప్రజ, మండల కార్యదర్శి బెల్లంకొండ శ్రీధర్, మండల ప్రధాన ఎస్ఈసల్ అధ్యక్షుడు మస్తానయ్య, వినయ్ కుమార్, ఎంపీటీసీ వెందేటి భక్తవచ్చలం, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్, వైద్య అధికారులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మన ఇంటి దగ్గరకే వచ్చి ఒక విలువైన డాక్టర్ని, పెద్ద డాక్టర్ని అందరిని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి వైద్యం అందేలాగా ఈ కార్పొరేట్ హాస్పిటల్కు పోకుండా ఇక్కడ తీసుకుని వచ్చి మంచి మందులు, చాలా విలువైన మందులని ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి డాక్టర్ని పిలిపించి ఇంటింటికి తిరిగి అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం అంటే ఈ చరిత్రలో నిలిచిపోయే విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. తర్వాత ఈ మూడు గ్రామాల ప్రజలు దీని సద్వినియోగం చేసుకొని ఈ మందులు కూడా చాలా విలువైన మందులువి, ఇది ఎక్కడో ఊరికే ఇస్తున్నారు అని చెప్పి పక్కన వేయద్దు, అందరూ జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటివన్నీ డెవలప్ చేసి గ్రామంలో అందుబాటులోనే ఈ డాక్టర్లు అందరూ వచ్చి చూస్తున్నారు కాబట్టి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఇక్కడ మిగతా వాలంటీర్లు, అంగన్వాడీ వర్కర్లు, అన్ని డిపార్ట్మెంట్లు ఆఫీసర్లు శ్రమపడి అన్ని గ్రామాలు తిరిగి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని టెస్టులు చేసి చాలా శ్రమ పడ్డారు. అదేవిధంగా వాళ్ళకి ఈరోజు వాళ్ళు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి వాళ్ళకి ఏ మందులు కావాలి, ఏం కావాలని చేసి పెట్టినారు. కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఈరోజు కనీసం డాక్టర్ ఫీజు కావాలంటే 500 రూపాయలు ఫీజు చాలా గట్టిగా, ఒక్క పైసా లేకుండా డాక్టర్లు మన దగ్గరికే వచ్చి మనకి అన్ని ఏం చెప్పులు ఉన్నాయి వాటిని చూసి ప్రతి ఒక్కరికి ఏం ముందరికి ఏం మాత్రం ఇవ్వాలా, పైసా ఖర్చు లేకుండా ప్రజలకి చాలా మేలు చేసే కార్యక్రమం ఇది. దీనికి జగన్మోహన్ రెడ్డికి నా కృతజ్ఞతలు తెలుపుతాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపడాలని ఎమ్మెల్యే గారు అందరి నాయకులందరినీ దీన్ని కార్యక్రమం చేపడం చేయాలని కోరినందుకు ఆయనకి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. చేశాడు అదేవిధంగా అదే బాటలోని అతని తనయుడైనటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్య, ఆరోగ్యం అనే ఇదితో చాలా ప్రజలకి అందుబాటులో ఉండి దగ్గరగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి దూర ప్రయాణాలు లేకుండా మన గ్రామాల్లోకి ఆరోగ్య సిబ్బందిని పంపించి వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలు, అంటే వాళ్ళకి ఓపిక అందించి ఏ డాక్టర్కి అలాట్ చేయాలి, ఏ మందులు ఇవ్వాలి, అవసరం అనుకుంటే వారిని ఏ విధంగా ఆపరేషన్ కేసు అయితే ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్ పంపించాలి అనే ఉద్దేశంతో అన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఏర్పాటు చేసినారు కనుక ఇచ్చేసినటువంటి
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి